అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు గాను అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాయదుర్గం మండల సమీపంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు, 74 ఉడేగోళం వద్ద రైతు భరోసా భవనం, ఆరోగ్య కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద వ్యవసాయ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్లు వెల్లడించారు. గురువారం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 1:10 వరకు రైతులతో బహిరంగ సమావేశం జరగనున్నట్లు అధికారులు నాయకులు పేర్కొన్నారు. ఎనిమిదవ తేదీ ఉదయం 10:30 హెలీప్యాడ్లోకి హెలికాప్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఊడేగోళం రైతు భరోసా కేంద్రం, ఇతర బిల్డింగుల ప్రారంభోత్సవం, అక్కడి నుంచి కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం, అక్కడి నుంచి కూడా ఇక్కడ వేదిక దగ్గరకు వస్తారు. 1:30 దాకా కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి కూడా బయలుదేరిపోతారు. రాయదుర్గంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా అందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తర్వాత ఈ ప్రాంతానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి జగనన్న గారికి స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయదుర్గానికి వచ్చేస్తున్న సందర్భంగా రాయదుర్గం ప్రజలందరూ కూడా ఆయన రావాలి, ఆయన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు రైతు నాయకుడిగా, రైతు బంధుగా, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కూడా అదే రోజు ఉండడము, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం ఒక పండుగలా జరుపుకుంటూ ఉండడం కూడా అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా రాయదుర్గంలో జరుపుకోవడం అనేది మాకందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ఆయన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం కూడా చేస్తారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో నూతనంగా నిర్మించిన రైతులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీని కూడా ఆయన ప్రారంభించడం కూడా జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా అటు హెలిప్యాడ్, అటు ప్రారంభించాల్సినటువంటి బిల్డింగులు, అదేవిధంగా ఇక్కడ వేదిక అన్నీ కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి. అంగరంగ వైభవంగా కూడా తీర్చిదిద్దడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా ఆతృతతో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంకాలానికి ఏర్పాట్లు పూర్తి అయిపోతాయి. ఏదైనా చిన్న తితిక మిగిలింటేగిన రేపు మధ్యాహ్నం లోపల అన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఇక ఆయన రావడానికి కోసం అందరం కూడా మేము అన్ని సిద్ధం చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాం.